వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి బయటకొస్తోంది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ రాజీనామా తర్వాత మరికొందరు మున్సిపల్ చైర్మన్లపై అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియక స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అసంతృప్తుల్ని బుజ్జగించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు మున్సిపల్లలో ఇప్పుడిప్పుడే అసమ్మతులు బయటపడుతూ ఉన్నాయి. జనవరి 27కు మొదలుకుంటే దాదాపు నేటికి 3 సంవత్సరాల పదవీ కాలం అంతా కూడా పూర్తవుతుంది. అయితే రాజ్యాంగంలో చెప్పినట్లుగా 3 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టచ్చు అన్నటువంటి ఒక జీవో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వివాదాలన్నీ కూడా బయటకు వస్తున్నాయట్టుగా తెలుస్తున్నాయి. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ విషయాన్ని మనం గమనిస్తే జగిత్యాలలో అయితే అసమ్మతి బయటకు వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా కూడా పంపించారు. పంపించినటువంటి అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై ఇక ఏకంగా ఎమ్మెల్యే పైన అలిగేషన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. స్థానికంగా ఎలాంటి పనులు జరగాలన్నా, ఎలాంటి పనులు చేయాలన్నా, ఎలాంటి శంకుస్థాపనలు చేయాలన్నా, కలెక్టర్ని కలవాలన్నా, జాయింట్ కలెక్టర్ని కలవాలన్నా, ఏది చేయాలన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలని బెదిరింపులు గురి చేస్తున్నారని కూడా తను ఆరోపించారు. ఇంతేకాకుండా చేసినటువంటి పనులలో కూడా తనకు అనుకూలమైనటువంటి వారికి ఒక రకంగా, అనుకూలంగా లేనటువంటి వారికి మరొక రకంగా చేస్తున్నారని కూడా ఆరోపించారు. దాదాపు 4 జిల్లాల్లో కూడా కొన్ని మున్సిపల్లు కార్పొరేటర్లు అనుకున్నా, కౌన్సిలర్లు అనుకున్నా, మున్సిపల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా అలిగేషన్ తీసుకువస్తున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల పదవీ కాలం గడిచిన తర్వాత వారికి పనులు కావాలన్నటువంటి ఒక నేపథ్యం అనుకున్నా, పనులు అవుతలేవనుకున్నా, లేదంటే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక నేపథ్యంలోనే అందరూ కూడా దాదాపు 1/3 మెజారిటీ అంతా కూడా ఒకటై డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా గుడ్డి చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల ఇన్సిడెంట్ జరిగినటువంటి తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు అయితే జాగ్రత్త పడ్డారు. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో మీటింగులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏమైనా వర్కులు కావాలన్నా, ఏమైనా పనులు కావాలన్నా, లేదంటే తమకు ఏమైనా సమస్యలు ఉన్నా అవి తీర్చేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పాలి తప్ప ప్రెస్ మీట్ పెట్టకూడదు, తమ యొక్క అసమ్మతిని బయటకు విప్పకూడదు. ఎందుకంటే తమకు కావాల్సినటువంటి మరో కొన్ని రోజుల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత వర్క్ ఇవ్వడానికైనా, ఎన్ని పనులు ఇవ్వడానికైనా తాము సిద్ధం అంటూ కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే ఇప్పటికే జగిత్యాల బాటలో మరో 2 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేటువంటి వరకు వెళ్ళారు.